మేము అట్లా ఏం లేదు మెరిట్ ప్రకారమే మేము ఇస్తాం ఏదైతే అభ్యర్థులు కోరుతున్నారో ఆ అంశం ప్రకారమే ఉద్యోగాలు కల్పిస్తాం ఎవరు ఎగ్జామ్ రాసే అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చెప్పడం జరిగింది సో ప్రతిపక్షాలు ఆయుధాలు ఇంకా సిద్ధం చేసుకోవడానికి వెతుక్కోవాలా శ్రీకాంత్ గారు ఇక్కడ ప్రతిపక్షం ఆయుధాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ప్రభుత్వం వేస్తున్న అడుగులే పెద్ద పొరపాటుగా తప్పుగా ఉన్నాయనేది ఆ లార్ గ్యారెంటీలే ఆయుధాలు అయితే అంటున్నారు అది అల్టిమేట్గా అది అంతిమంగా అది అవుతుంది వాళ్ళు దాంట్లో తప్పుల తడకలు ఏ విధంగా చేస్తున్నారు అమలు చేస్తున్న విధానాల్లో ఏ విధంగా తప్పు తడుగులు వేస్తున్నారు అనేది స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది దాంట్లో భాగంగానే మీరు చూడండి ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థులు కోరుతున్న దాంట్లో నేను నిజంగా చాలా కొంచెం నాకు పక్కనే ఉన్న రవి నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే సబ్బండవర్ణం నుంచి వచ్చిన రవి గ్రూప్ వన్ మెయిన్స్లో జరుగుతున్న ఈ ఎగ్జామ్స్లో జరుగుతున్న రిజర్వేషన్స్ ముఖ్యమైన పాత్రగా వాళ్ళు ఒక ప్రధానమైన సమస్యగా వాళ్ళు చెప్తా ఉన్నారు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% ఇంకో 50% ఓసీలకు అని చెప్పేసి ఇక్కడ సర్కారు నిర్ణయం చేసింది దాంట్లో భాగంగానే జీవో నంబర్ 29 వచ్చింది ఈ జీవో నంబర్ 29ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించే విధంగా మేమందరం వ్యవహరించాలి అది ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా అట్లానే వ్యవహరించాలి నేనేమంటున్నానంటే ఒకవేళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా లేదా ఇంకా ఏ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు జీవో తీసుకొచ్చి అభ్యర్థుల్ని గందరగోళానికి నెట్టి సుమారు 30-40 వేల అభ్యర్థుల యొక్క జీవితాలే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి గత ప్రభుత్వం ఏమో అసలు నిర్వహించలేదు నిర్వహించకుండానే మొత్తం ఇబ్బంది పడ్డరు అనేది ఒకవైపు విమర్శ చేస్తూ ఇంకోవైపు మేము మాత్రం పెడుతున్నామని చెప్పేసి ఇంకోవైపు అన్ని విధానాల్లో అన్ని తప్పుడు తడకలు తీసుకొస్తే అంటే అభ్యర్థులు ఏం కావాలి వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఒకటి రిజర్వేషన్స్ ఒకటి రెండోది ప్రిలిమ్స్లో 10 ప్రశ్నలు తప్పు వచ్చినాయి 10 ప్రశ్నలు తప్పు వస్తే ఈ తప్పుల మీద టీజీపీఎస్సీ ఎందుకు సమాధానం చెప్పట్లేదు దీని మీద ఏం వైఖరి తీసుకుంది ప్రభుత్వం అనేది ఇప్పటిదాకా కూడా ఒక క్లారిటీ లేదు దీన్ని కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు మూడోది కోర్టులో ఉంది కాబట్టి మీరు కొంచెం వాయిదా వేయండి మొత్తానికే దీన్ని తీసేసేయండి కాదు కొద్ది రోజులు వాయిదా వేస్తే ఇవన్నీ సెటరేట్ అవుతాయి మా డిమాండ్ కూడా ప్రభుత్వానికి అర్థమయ్యేటట్లుగా ఉంటుంది అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అయితే లేదు నాది కంప్లీట్ అయిన తర్వాత రవి గారిని మాట్లాడు లేకపోతే నేను కూడా మధ్యలో ఇంటర్ఫియర్ కావాల్సి వస్తుంది అంటే సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోతుంది సబ్జెక్ట్ డైవర్ట్ కావడం మనకు కావాల్సింది కాదు ఇక్కడ ముఖ్యమైన అంశాలని ప్రజల ముందు ఉంచాలి అదేవిధంగా ముఖ్యంగా అభ్యర్థులకు న్యాయం చేయాలనేది మనం మాట్లాడుకోవాలి అయితే ఈ దాంట్లో మనం రిజర్వేషన్స్ని తప్పుల తరగగా అమలు చేయడానికి అదేవిధంగా ప్రిలిమ్స్లో జరిగిన 10 ప్రశ్నలు తప్పు వస్తే దాని మీద ఒక క్లారిటీ లేకుండా ఈరోజు జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగకుండా మేము మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేశానంటే ప్రభుత్వం అంటే ఎవరి ప్రయోజనాలని ఆశిస్తా ఉంది అంతిమంగా ఆశించాల్సింది అభ్యర్థుల గ్రూప్ అన్న అభ్యర్థుల ప్రయోజనాలే కదా కానీ ఇక్కడ నష్టం జరుగుతుంది కంప్లీట్గా నష్టం జరుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా నేను మొండిగా ముందుకెళ్తానని చెప్పేసి అనాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది అని అడుగుతున్నాం మేము ఈ ప్రభుత్వానికి అది అవసరం లేదు ఖచ్చితంగా ప్రాక్టీస్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుసరించాల్సింది లేదా స్వీకరించాల్సిన ఒక ప్రధానమైన బాధ్యతలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం తీసుకోవాల్సింది ఉంది కానీ అటువంటిది నేను మాత్రం చెయ్యను నేను మొండిగా చేస్తాను ఏదేమైనా కానీ మీరు మాత్రం ఎగ్జామ్స్కి వెళ్ళండి అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడడం అని అంటే ఇది నువ్వు అమలు చేస్తున్నావు అనే పేరు తప్ప ముందుగా చేస్తున్నారు బట్ అక్కడ కోర్టు అప్రూవల్ తోటే పోతున్నారు వాళ్ళు లీగల్ యాంగిల్ లో లీగల్ బేస్ లో దే ఆర్ గోయింగ్ విషయంలో మాట్లాడొద్దనే దాని సైడ్ చేస్తున్నారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక చర్య జరుగుతుంటే రిక్రూట్మెంట్ టైం వరకు అట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నోటిఫికేషన్ లో ఏదైతే విధానాలు ఉంటాయో అంతిమంగా రిక్రూట్మెంట్ లో కూడా అదే అమలు చేయాలి
ఇది రాజ్యాంగబద్ధంగా జరిగే ఒక ప్రక్రియ సార్ కాదు దానికి విరుద్ధంగా తీసుకొచ్చి మీరు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ విషయాన్ని అర్థం నోటిఫికేషన్ లో ఏదైతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు నోటిఫికేషన్స్ లో ఏ విధానం అయితే మనం ప్రకటిస్తామో ఆ విధానం ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ రోజు నోటిఫికేషన్ లోనే తప్పున తర్వాత కోర్టులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పోతున్నప్పుడు క్వశ్చన్ చేస్తాయా మాకు సంబంధం లేదని మాట్లాడతాయా నేను రాజ్యాంగ స్ఫూర్తికి అంటున్నా నేను తీర్పు విషయం మాట్లాడట్లే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక ప్రభుత్వం వెళ్తున్నప్పుడు క్వశ్చన్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ అంటే వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం న్యాయ వ్యవస్థ కూడా నాకు సంబంధం లేదని మాట్లాడితే ఇంకేది ఈ రకంగా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు ఒక పద్ధతి లేదు ఏం లేదు ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడతామండి ఏం మాట్లాడతాం అభ్యర్థుల నుంచి మాట్లాడతాం పార్టీ నుంచి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీ బీజేపీ సపోర్టర్ గురించి నువ్వు అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి కండువా వేసుకుంటావా కండువా వేసుకుని అభ్యర్థుల దగ్గరికి వెళ్తావా నువ్వు ప్రజా సమస్య గురించి మాట్లాడతావా అభ్యర్థుల సమస్య గురించి మాట్లాడతావా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి పోతావా మేధావుల ముసుగులో పార్టీల ముసుగులో ఈ రోజు అభ్యర్థులు సర్వనాశనం చేస్తున్నారు విరుద్ధంగా మాట్లాడుతున్నారు నష్టం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈ రోజు అంటే కోర్టులు మాట్లాడతారా కోర్టులు ఒకవైపు పార్టీలు ఒకవైపు జర్నలిస్టులు ఇంకోవైపు ఇదే అభ్యర్థులు చేసే న్యాయం వీళ్ళు చేసే న్యాయం ఇదే అభ్యర్థుల జీవితాలు నాశనమై ఇప్పటికే పదేళ్ళు నాశనమైన మూసీ విషయంలో అదే జరిగింది హైడ్రా విషయంలో అదే జరిగింది ఇవన్నీ జరుగుతూనే ఉన్నా ప్రజా జీవితాన్ని నాశనం చేయడం మంచా ప్రజా జీవితాన్ని నాశనం చేయడం కాదు వాళ్ళ జీవితాన్ని మీరు బాగు చేస్తూ వాళ్ళ ప్రత్యామ్నాయం చూపిస్తూ గుర్తుపెట్టుకోండి ఈ రోజు అనలిస్టులు ఒక రకంగా మాట్లాడతారు అదే విధంగా వీళ్ళకు కో పార్టీగా బీజేపీ వ్యవహరిస్తుంది ఇది ఆ ప్రజలకు న్యాయం చేసేది ఈ రకంగా నా మాట్లాడేది ఈ రకంగా మాట్లాడితే ప్రీలిమ్స్ లో అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అదే చేసిన వాళ్ళు ఆరే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఆరే ప్రతిపక్షంలో కూడా మీరు ఉన్నారు సో ప్రతిపక్ష పాత్ర అడ్డుకోవడమే నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద ఈ రోజు విద్యార్థుల పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ వచ్చింది మాట తీరు ఆ మాట తీరు నందారెడ్డి గారు వన్ సెకండ్ నందారెడ్డి గారు వన్ సెకండ్ వస్తాం మీ దగ్గరికి వస్తా ఆయన ఆయన సిగ్నల్ ప్రాబ్లం వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ ఇస్తామన్న మాట ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్ ఇస్తాం అనుకుంటే సంవత్సరం చేస్తుంది ఒక నిమిషం నందారెడ్డి గారు ప్లీజ్ నేనేమంటుండా గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని రాజ్యాంగాన్ని మార్చుకోవాలని చెప్పినాడు కదా రాజ్యాంగం మీద నమ్మకం లేని పార్టీ ఏదన్నా టీఆర్ఎస్ పార్టీ అసలు అయినా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకి ఏంటి సంబంధం మీరు బీఆర్ఎస్ నేనేమంటున్నా గతంలో కంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు బీజేపీ కాదు ప్రజలు నమ్మడానికి ప్రజలు ఏమన్నా అరే ఏం మాట్లాడ
మీరు ఈ రాజ్యాంగం గురించి, ఈ దేశం గురించి, ఈ ప్రజల గురించి, అదేవిధంగా పేద ప్రజల న్యాయం గురించి మీరు మాట్లాడారు. మీరు ఏ లెక్క ఎన్నికల్లోనైనా జై శ్రీరామ్ లేకుండా ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్ళిందా? మతం పేరు కాకుండా మీరు ఎన్నికలకు వెళ్ళిన అభివృద్ధి దయచేసి దమ్ముంటే మీరు ఎన్నికల అభివృద్ధి పేరుతో వెళ్ళండి. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషంతో వెళ్ళండి. వన్ సెకండ్, రాజ్యాంగం గురించి మాట్లాడండి. మీకు సర్వనాశనం చేయడానికి వచ్చారు మీరు, మీ బీజేపీ, మీ సంఘ పరివార శక్తులంతా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అట్లాంటి వ్యాఖ్యలు, అట్లాంటి వ్యాఖ్యలు గౌతమ్ ప్రసాద్ గారు, మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అంటారా? పొందుపరచబడ్డది, ఆ పొందుపరచబడ్డ దాని ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని నిందించడం ఎందుకు? ఒక నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు, వస్తాను మీ దగ్గరికి వస్తాను. ద కీ పాయింట్ మీ దగ్గర ఉంది. శేషు సార్ ఆల్రెడీ నోటిఫికేషన్ లో వచ్చిందంటేనే ఫైనల్, బట్ ఇప్పుడు పిసిసి చెప్పేటువంటి మాట వేరు, ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. 100 మంది దోషులు తప్పించుకున్న మంచిదే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. ఒక్కరికి రిజర్వేషన్.